హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో యాండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కాంటాక్ట్స్ కానీ ఫైల్స్ కానీ ఏ విధంగా షేర్ చేసుకోవాలి ఏ విధంగా సెండ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం యాండ్రాయిడ్ మొబైల్లో సెండ్ ఎనీవేర్ అనే యాప్ని నెక్స్ట్ ఏంటంటే యాపిల్ ఫోన్లో కూడా సెండ్ ఎనీవేర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి యాండ్రాయిడ్ మొబైల్లో అయితే ప్లేస్టోర్ నుంచి యాపిల్లో అయితే ఐవాయిస్ నుంచి అంటే యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే పైన రీసెంట్ ఫొటోస్ వీడియోస్ ఆడియో యాప్స్ ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది సో అనమాట సంగతి నెక్స్ట్ ఏంటంటే మనం యాపిల్ ఫోన్లో కూడా అంతే అంటే ఐఫోన్లో కూడా అంతే దాన్ని ఓపెన్ చేసుకోవాలి రెండు మొబైల్స్లో ఓపెన్ చేసుకోవాలి నేను ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్కి అయితే ఫొటోస్ సెండ్ చేస్తాను ఇక్కడ ఫొటోస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫొటోస్ వచ్చేసి మీరు జస్ట్ సింపుల్ జస్ట్ సింపుల్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏ ఫోటోనైతే సెండ్ చేయాలనుకుంటున్నారు యాపిల్ ఫోన్కి ఐఫోన్కి వాటిని సెలెక్ట్ చేసుకుంటే టిక్ మార్క్తో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను అప్పటికే రెండు ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా సెలెక్ట్ అనమాట నేను ఫొటోస్ అనే సెక్షన్లో ఉన్న మీరు వీడియోస్ కావాలంటే పైన వీడియోస్ ఉంది వీడియోస్ని కూడా సెండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ అని ఉంది కదా ఫైవ్ ఫొటోస్ సెండ్ అని కూడా ఉంది రెడ్ కలర్లో పైన చూసుకోండి మనకు ఒక పాపప్ ఓపెన్ అయ్యింది ఫైవ్ ఫొటోస్ సెలెక్టెడ్ సెండ్ అని ఉంది సో ఇప్పుడు నేను యాపిల్ ఫోన్లో ఐఫోన్లో కూడా అంతే ఇట్లా ఓపెన్ చేశాను ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు రిసీవ్ అనమాట మనం ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్కి సెండ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇక్కడ సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి దాంట్లో రిసీవ్ కొట్టాలి నేను ఎప్పుడైతే ఆండ్రాయిడ్ మొబైల్లో సెండ్ అని కొట్టేశానో సెండ్ అని కొడితే ఈ విధంగా అయితే వెయిటింగ్ ఉంది ఇక్కడ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అయింది అనమాట ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఐఫోన్లో పైన ఇక్కడ రిసీవ్ అని కొట్టినప్పుడు పైన క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది సో ఆ స్కానర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న స్కానర్ చూపించాలి చూడండి నేను ఐఫోన్ నా చేతితో పట్టుకొని ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న క్యూఆర్ కోడ్కి అయితే చూపిస్తున్నాను చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే స్కాన్ అయిపోయింది అంటే స్కాన్ అయిపోయిన తర్వాత ఆండ్రాయిడ్లో మనం ఫైవ్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సో అయితే ఐఫోన్కి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి సో ఇదే ప్రాసెస్ను ఉపయోగించి ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి ఫొటోస్ అయితే షేర్ షేర్ చేసుకోవచ్చు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామన్నా అంటే చాలా మందికి ఇట్లా ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది సో వాళ్ళకైతే చూసుకోండి పైన అక్కడ మనకు సెండ్ అవుతూనే ఉన్నాయి అనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ మీరు ఏదైతే సెండ్ చేస్తున్నారో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి అవి సెండ్ అవుతూనే ఉన్నాయి సేమ్ ఇదే స్టెప్స్ అనమాట ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి కూడా సేమ్ ఇదే స్టెప్స్ అయితే మనం ఉపయోగించుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేసుకోవచ్చు సో దాని అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి మనకు రెడ్మీ సెవెన్ ప్రో నుంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి ఐఫోన్ కానీ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే రెడ్మీ సెవెన్ ప్రో ఇదేంటంటే రిసీవింగ్ అనమాట మనకు రిసీవ్ అవుతున్నాయి ఐఫోన్కి రిసీవ్ అవుతున్నాయి రెడ్మీ సెవెన్ నోట్ ప్రో నుంచి ఐఫోన్కి ఫోటోస్ అయితే రిసీవ్ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది సో మీరేం లేదు దాని మీద క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని ఫోటోలు డౌన్లోడ్ అయినాయి ఏ ఫైల్స్ డౌన్లోడ్ అయినాయి వస్తాయి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ